గణేష జనమ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం పద్నాలుగో తారీఖు మే రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవయో తారీఖు మే రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం మిథున వారి యొక్క ఫలితాలు మిథున వారు చాలా మంచి కాలంగా కనపడుతోంది ఈ వారం పెద్దలతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వివాహానికి సంబంధించినటువంటి అవకాశాలు వివాహం కానిటువంటి వాళ్ళకు ఉన్నాయి సంతాన అనుకూలతలు ఉన్నాయి అలాగే గృహం కట్టాలనుకున్నా కొనాలనుకున్నా ఇళ్ల స్థలాలు కొనాలనుకున్న ప్రాపర్టీస్ కొనాలనుకున్నా అనుకూలంగా కనపడుతుంది విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వేసాలు మంజూరు అవుతాయి విదేశాల్లో పర్మనెంట్గా గ్రీన్ కార్డు కోసం సంపాదించే కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలతలు ఉద్యోగం కోసం కానీ లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయడం కోసం కానీ విదేశాల్లో అవకాశాలు కనపడుతున్నాయి చదువు కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కూడా అవకాశాలు కనపడుతున్నాయి వారం ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కనపడుతుంది ముఖ్యంగా మీ జీవితంలో మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మానసిక ఆనందం పెరుగుతుంది కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో కలహాలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ముఖ్యంగా ప్రేమికులు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటూ శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కోరికలను అదుపులో పెట్టుకోవాలి ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి కోరికలు అయితే మాత్రం నెరవేరతాయి అని చెప్పచ్చు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వస్తువులు కొనుగోలు చేయడం లేదా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు రావడం విద్యుత్ వాహనాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడం సెల్ఫోన్లు కానీ కొన్ని రకాల గాడ్జెట్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి సహాయం చేస్తారు మంచి పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి కుటుంబం కలిపి విహారయాత్ర చేయడం కానీ తీర్థయాత్రలు కని చేయడం కానీ చేసే అవకాశాలు ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే రాజకీయ నాయకులకి పదవీ అధికార యోగ్యతలు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని చెప్పొచ్చు వ్యాపారస్తులు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించుకోగలుగుతారు విశ్రాంతి లేకుండా బాగా శ్రమపడతారు అలాగే న్యాయ రంగంలో ఉన్న వారికి అనుకూలతలు కోర్టు విజయాలు కనపడుతున్నాయి అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం వ్యాయామం చేయడం మెడిటేషన్ చేయడం పౌష్టికాహారం తీసుకోవడంతో పాటుగా సమయానికి నిద్రపోవడము సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం చేస్తారని చెప్పొచ్చు ఈ వారం మెంటల్ స్ట్రెస్ చాలా శాతం మీకు తగ్గుతుంది ఇతరులతో మీ బాగా మాట్లాడతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఇతరులను బాగా ప్రభావితం చేయగలుగుతారని చెప్పచ్చు మీలో సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం వల్ల చాలా శాతం గొడవలు తగ్గుముఖం పడతాయి చాలా శాతం అప్పుల బాధల నుంచి బయటపడతారు అన్ని రకాలుగా కూడా సుఖాన్ని భోగాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు ఈ వారం మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం బాగా కష్టపడతారు ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి మీకు రావాల్సిన మొండు బకాయలు సురుగుతాయి అప్పుల నుంచి బయటపడతారు రుణాలు తీరతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి అలాగే డబ్బులు సంపాదించడానికి చేసేటటువంటి నిర్ణయాలు కానీ ప్రయత్నాలు కానీ ఆలోచనలు కానీ మీ జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు అందరూ మిమ్మల్ని గుర్తించాలి అందరూ మిమ్మల్ని పొగడాలనేటటువంటి తపన బ్రహ్మాండంగా పెరుగుతుంది వ్యాపారపరంగా లాభాలున్నాయి మంచి మంచి సభలు సమావేశాలు పాల్గొనే అవకాశం కనపడుతుంది పరోపకార స్వభావం వల్ల ఆనందము జ్ఞాపక శక్తి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి నూతన విద్యా అవకాశాలు పొందగలుగుతారని చెప్పొచ్చు అలాగే వ్యాపారాలు ఊహించిన ధనప్రాప్తి కనపడుతోంది కొత్త పుస్తకాలు చదవడం కొత్త ప్రాంతాలు తిరగడంతో పాటుగా కొత్త కొత్త వ్యవహారాల్లోనూ కొత్త కొత్త రిస్కులు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఇప్పటిదాకా ఎవరైనా ఆరోగ్యం కోసం బాధపడే వాళ్ళు వైద్య విధానం మార్చడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది బ్యాంక్ రుణాలు తీర్చగలుగుతారని చెప్పొచ్చు అందమైన ప్రదేశాలు చూస్తారు తెలివితేటలు బాగా పెరుగుతాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం విద్యార్థులు గతంతో పోల్చుకుంటే చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది బాగా కష్టపడతారు మనసులో ఉండేటటువంటి బాధలు కానీ సుఖాన్ని కానీ కష్టాన్ని కానీ ప్రేమికులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకోవడానికి ప్రయత్నం చేసి మీ మనసులో వండే బాధ తగ్గించుకోగలుగుతారు భగవత్ సేవలో బాగా ఎక్కువగా కార్య కాలాన్ని గడుపుతారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు సోదర సోదరీ మనుల నుంచి శుభవార్త వినడంతో పాటుగా అందంగా వారిని ఇష్టపడడం అందమైన వస్తువులు కొనుగోలు చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకి బాగా కలిసొచ్చే కాలం కనబడుతుంది ప్రమ వ్యవహారాలు ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా కనపడుతాయి పరస్త్రీ పరపురుష వ్యామోహాలు వివాహేతర సంబంధాలు శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే చాలా రకాల సమస్యల నుంచి ప్రమాదాల నుంచి అపాయాల నుంచి బయటపడతారని చెప్పచ్చు విద్యార్థులకి అర్థం కాని సబ్జెక్టుల పట్ల అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మంచి మంచి టాలెంట్ అనేటటువంటిది లేదా మీలో ఉండేటటువంటి కృషి అనేటటువంటిది పట్టుదల అనేటటువంటిది బాగా గొప్పగా ఇమ్కృతం అవుతుంది అలాగే ఆన్లైన్ కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం కానీ పరీక్షల్లో బాగా రాయడం కానీ తద్వారా మంచి ర్యాంకులు తెచ్చుకోవడం కానీ చేసే ఉన్నాయి ఉద్యోగస్తులకి మీరు అనుకున్న రీతిలో ఉద్యోగపరంగా ఎదుగుతేలా కనపడుతుంది మీరు అనుకున్న ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వస్తాయని చెప్పొచ్చు ఉద్యోగంలో చికాకులు తగ్గుతాయి టెన్షన్లు తగ్గుతాయి పై అధికారుల యొక్క మనన పొందగలుగుతారు ఉద్యోగంలో ఎదుగుతారు గ్రోత్ సంపాదించుకోగలుగుతారు స్త్రీలందరికీ కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది సంతానం పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే కుటుంబాల్లో సమస్యలు సరిదిద్దుకోగలుగుతారు మీ తెలివితేటలే మిమ్మల్ని బాగా మారుస్తాయని చెప్పచ్చు సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ఇరుగు వారితోటి వారితో సఖ్యత అత్తమామలతోటి సఖ్యత కుటుంబంలో ఆనందము పిల్లలతో సంతోషము వ్యాపారస్తులకి ఉద్యోగం చేసే స్త్రీలకి బ్రహ్మాండైనటువంటి లాభాలు కనపడుతున్నాయి బంగారం కానీ బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు స్త్రీలకు ఎక్కువగా కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మార్పులు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశాలతో పాటుగా ఆశించిన రీతిలో వ్యాపారంలో లాభాలు పొంది ఈ వారమంతా కూడా లాభప్రదంగా ఉండే అవకాశాలు అన్ని రంగాల వ్యాపారస్తులకి కనపడుతున్నాయి అయితే ఈ వారం శ్రీనామ రామాయణం అనేటటువంటి స్తో స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు అక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్టయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం స్వస్తి ఫ్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో మేము చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు